ఉన్నారండి? అత్త బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వండబోయే కూరేంటో చేత్తు చూపిస్తానులేండి. చక్కగా ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నానండి. రెండే రెండు ఉల్లిపాయలు మీడియం సైజులండి. అలాగే రెండు పెద్ద పచ్చిమిరపకాయలు, అవి కూడా కట్ చేసేసానండి. తగినంత పసుపు వేసానండి. చక్కగా వేగుతున్నాయి కదా. ఒక రెండు కరివేపాకు రెమ్మలు కూడా చూసేసి వేసేస్తున్నానండి ఇందులో. ఇప్పుడు ఇలాగా వేగుతున్నాయి కదా, ఇలా వేగుతున్నాయి కదా చక్కగా. ఇందులో ఏమేస్తున్నానంటే ఇప్పుడు నాలుగు రకాలు పడ్డాయండి ఉల్లిపాయ, పచ్చిమిర్చిని, అలానే కరివేపాకు మూడు రకాలు పడ్డాయండి. పసుపు నాలుగు. ఇదిగోనండి నూరుకున్న మసాలా ముద్ద. ఇందులో ఏం వేసాను అనుకుంటున్నారా? ఈ మసాలా ముద్ద చేయటం కూడా వీడియోలు పెట్టేళ్ళండి. అవసరం అనుకుంటే చూడండి, లేకపోతే లేదు. ఏం వేసాను అనుకుంటున్నారు కదా, ధనియాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, అల్లమోనండి. చక్కగా మిక్సీ పట్టేనండి. నూరుకున్నట్టుగా ఉంటుందని ఇలా చేసుకోవటం నాకు అలవాటు. అదే మీకు కూడా చెప్తూ ఉంటానండి, చేసుకుంటారు కదా అని. అంత అవసరం ఏముందండి, చక్కగా వెళ్తున్నామా, ప్యాకెట్ కొని తెచ్చుకుంటున్నామా, రెండు ముళ్ళు వేసేసుకుంటున్నామా, కూర వండేసుకుంటున్నామా, చక్కగా అంత సౌకర్యాలు ఉన్నాయి కదండి. కానీ నూరుకున్న మసాలా ముద్ద రుచిందో చూసారు, చాలా బాగుంటుందండి. నేను మాత్రమే చెప్పగలను అనవసాన్ని, అది అనిపించిందని నాకు తెలుసు. సరేనండి, ఈరోజు గొండిపోయి చేపల కూర కాబట్టి చేప ముక్కలు ఉప్పు కారం పసుపు పట్టించాం కాబట్టి కొంచెం కారం కూడా కూరలో వేసుకుంటున్నానండి. చక్కగా వేసేసాను కదా. ఇందులో పడవలసినవి కొద్దిగా ఉప్పు వేయాలండి. ఉప్పు వేస్తాం. చక్కగా ఉప్పు కూడా వేసేసానండి. కళ్ళుప్పు వేసుకుంటాం కదండి మనం, కళ్ళుప్పు ఉప్పు ఎక్కువ ఉంటుందండి రుచి కూడాను. చక్కగా ముక్కల్లో కూడా వేసేసాను కదా మరి. ఇలాగైతే వేగింది కదా, ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుందామండి. మట్టి పాత్రలు చాలా బాగున్నాయి అనుకుంటున్నారు కదా, అప్పుడే చాలా నుంచి ఇందులోనే వండుతున్నానండి. మీకోసం కాదండి, మా ఆరోగ్యం కోసం. ఆరోగ్యం అంటారు కదండి మట్టి దాకా, మరి ఈ పూర్వం నుంచి వాడిని అలవాటు ఉందలేండి. అంటే జాగ్రత్తగా వాడుకుంటాను కాబట్టి ఇలా వండుతున్నాయండి. లేదంటే ఒక దాకా రెండు దాకా అయిపోతాం సుమా, జాగ్రత్తగా వాడుకోవాలి. మట్టి దాకా గాజు పాత్ర ఒకటేనండి. చక్కగా నీళ్ళు వేసేసాను కదా తగినన్ని. ఇప్పుడు ఇందులో వేసి ఏంటో మీకు నేను చూపించేనా మరి. చక్కగా సొందువా తీసుకొచ్చారండి మా వారు. ఇగో సొందువా ముక్కలు చక్కగా కడిగేసానని తెచ్చేకనా. అక్కడ చేసేసి కడిగేసి ఇస్తారనుకోండి ఆయన మట్టి కొనలా. మనం శుభ్రంగా కొంచెం పసుపు వేసుకుని కడిగేసుకున్నాం అనుకోండి, ఈ శ్వాసం రాదు కదా, శుభ్రపడిపోతాయి బాగా. ఇందులో ఉప్పు కారం పసుపు వేసేసి కుదిపేసానా, పక్కన పెట్టేసానండి. కొంచెం నూనె కూడా వేసాను సుమా. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో పేర్చుకొచ్చేస్తానండి. ఈ సొందువా ఇగురంటే చాలా బాగుంటుందండి. ముళ్ళు కూడా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా గొప్ప రేటు, అలాగే గొప్ప రుచి, చాలా బాగుంటుందండి. ఈ గురుండు కొంచెం ఆరెట్టుకుంటే జన్మధాన్యం అయిపోతుందండి. నీ తినే వారి గురించి చెబుతున్నాను చూడండి. చక్కగా ఈ ముక్కలన్నీ ఇలా పేర్చుకొచ్చేస్తానండి. ఇలా వేసేసిన తర్వాత ఇలా కదపడమే కానీ కుదపటమే కానీ గట్టి పెట్టకూడదు. గట్టి పెడితే నలిగిపోతాయండి ముక్కలు. అవును, చక్కగా పెట్టేసాను కదా. ఇందులో మరి ఉప్పు కారం నూనె వేసాను కదా, ఇది కూడా ఇందులో వేసేసుకుందాం. సరేనండి, చక్కగా అయిపోయింది కదా. ముక్కలు పెట్టేసాం కదా, ఇలా కుదిపేసాం కదా, మూత పెట్టేస్తానండి. ఒక క్షణం ఉడికిపోతుందండి, తర్వాత కొత్తిమీర వేసేసుకుంటానా, కూర అనేది రెడీ అయిపోతుందండి. చూస్తుంటే ఇంత బాగుంది అనుకుంటున్నారా? ఈ చేప అలాగే ఉంటుందండి, రుచి కూడా అంతకన్నా బాగుంటుందండి. మూత పెట్టేసాను అనుకోండి, ఒక ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి. చేపల కూర ఎక్కువసేపు ఉడకదలండి, తొందరగా ఉడికిపోతుంది. సరే మళ్ళీ చూపిస్తాను మీకు. ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నానండి, మంచి వాసన వస్తుంది కదా మరి. తర్వాత కూడా కొంచెం వేసుకుందాము. వేసుకోవాలి కొత్తిమీర దట్టంగా పడింది అనుకోండి, చాలా గొప్పగా ఉంటుందండి మరి. అయిపోయిందండి సందువా ఇగురు, చూసారా నచ్చిందా? ఇంతేనండి, ఏదన్నా చేస్తే దగ్గర సోతే దూరమునండి. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పను. మరి అంటే చేపల్లో చాలా రకాలు ఉంటాయి. సందువా అంటే ఒకటే ముళ్ళు ఉంటుంది, పిల్లలు కూడా చక్కగా తినొచ్చు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. రుచిలో అయితే చాలా అమోహం అండి, చాలా బాగుంటుంది. ఏ పుళ్ళకన్నా చక్కగా ఇలా ఇగురు అనుకోండి, చాలా బాగుంటుంది. ఇంకొకటి చెప్పనా, సందువా చేప అంటే ఇగురే వండుకోవాలండి. పులుసది పెట్టుకోరు, అది చాలా బాగుంటుందండి. పులుసలు పులుసు ఎంత గొప్ప, పులుసేప పులుసు ఎంతో గొప్పగా వండుకుంటారు కదా. సొందువా కూడా అంతే రుచి అండి. ఇది ఇగురైంది, అది పులుసు అయింది, అంతే. చూసారు కదా నచ్చింది కదా, చేపలు తింటే ఆరోగ్యం అండి. ఎవరైనా కూడా చేపలు తెచ్చుకు తినాలి. అది గోదావరి చేపలు అయితే ఇంకా మంచిది అంటున్నారు. ఇప్పుడు చెరువులు పెంపకం ఉంది కాబట్టి తప్పు కాదు అని కూడా అంటున్నారు అనుకోండి. చక్కగా ఇలా చేపలు తెచ్చుకుని తినండి, పిల్లలకు కూడా నేర్పండి. ఎందుకంటే వాళ్ళకి మేధాశక్తి పెరుగుద్దటండి పిల్లలకి చేపలు పెడితేని. పూర్వం నుంచి మనం తిన్నవాళ్ళమే కదా, ఆరోగ్యంగా ఉన్నాం కదా. ఇలా మంచి మంచి చేపలు తెచ్చుకుని ఉండుకు తిందాం మరి. ఆరోగ్యమే కదండి కావలసింది. మందులు కోసి బదులు శుభ్రమైన తిండి తిన్నామనుకోండి, మందులకి వేయక్కర్లేదు కదా అని నా అభిప్రాయం. మీరు ఎలాగనుకుంటే అలా చేసుకోండి.
నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.